Dhuma Ketu Pana Adya Chakala Jandrogadana Naha Vakra Tunda Surpakar Nahiram Kaskandapur Vaja Soda Sitan Naman Yapade Shrunyarabi Vidyanam De Vivahe Kapravesh and Dame Tatha Tandra Mesarva Karyesu Vigna Sutu Iskundi Lakshmi Narayana Abhyam Namah Sachi Purandhara Abhyam Namah Arundhari Vashishta Abhyam Namah Sri Sita Rama Abhyam Namah ఇక్కడ ఉండేటువంటి అమ్మవారి ఒకసారి నమస్కారం చేయండి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి గుణాత్మక స్వరూపి నవదుర్గా చండీ బాలా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి శ్రీదేవ్యై నమః నమస్కారం చేయండి లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణి హిరణ్యగర్భాభ్యాం నమః శచి పురంధరాభ్యాం నమః అరుంధతి వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః భవానీ శంకర పార్వతీ రాజరాజేశ్వర దత్తాత్రేయ స్వామికి ఆంజనేయ స్వామికి ఒకసారి మనసులో నమస్కారం చేయండి సింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః చేతులు అక్షతలు ఒక పుష్పాన్ని తీసుకోండి శిశిర ఋతౌ మాఘ మాసే శుక్లపక్షే షష్ట్యాం శుభాయి చక్షంతలే అన్న తీసుకుని వాయిస్ తీసుకుని తర్వాత పుష్పాలు లేదా అక్షతలు గణపతికి సమర్పించండి ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం కరగరణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః అధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వశివరాయ నమః నైవేద్య నివేదయామి ఓం ప్రాణాత్మనే నమః అపానాత్మనే నమః జ్ఞానాత్మనే నమః ఉదానాత్మనే నమః మట్టి పండిత దీపాన్ని ఒకసారి హారతిగా స్వామికి చూపించండి మంగళం గణనాథాయ మంగళం హరసూనమే మంగళం విఘ్నరాజాయ విగ్రహత్రయస్తు మంగళం జాగ్రత్తగా కింద పెట్టుకోండి ఆ హారతిని కళ్ళ అందుకోండి ఒక చుట్ట నీళ్లతో రెండు చేతులు తుడుచుకోండి పుష్పము లేదా అక్షతలు తీసుకొని గణపతి యొక్క పాదాల పైన సమర్పిస్తున్నట్టు మనసులో భావన చేసుకొని ఆ అక్షరలను స్వామి మనసులో ఒకసారి వినాయకుడికి నమస్కారం చేయండి ఆసనార్థే ఒక మూడు సార్లు అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టు ఒకసారి చేతులు కడుగుతున్నట్టు ఆ నీళ్లను ప్రోక్షణ చల్లండి
మహాలక్ష్మీ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమయామి వస్త్రం ఉన్నవాళ్ళు వస్త్రాన్ని లేదా అక్షతలను లేదా ఏదైతే కంకణాన్ని చుట్టూ పెట్టుకుని ఉన్నామో సమర్పయామి గంధం పసుపును నడుదే గంధం అవుతుంది పసుపును వేయండి హరిత్రాన్ని చూడడం సమర్పయామి తర్వాత కుంకుమ వేయండి కుంకుమం ఈ పుష్పాలు ఓం గౌరీయ నమ ఓం పద్మాయ నమ ఓం సత్యై నమ ఓం మేధావి నమ ఓం సావిత్రియ నమ ఓం విజయాయ నమ ఓం జయాయ సురభ్యై నమ ఓం పరమాత్మికాయ నమ ఓం మహాదేవేశ్వరాయ సకలం నమ నమ ప్రకృతి భద్రాయ నియతాః ప్రణదాస్పద అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఒక పరమాత్మ చరణాల విందాలకు అనేకానేక నమస్కారాలను సమర్పిస్తూ ఇక్కడ క్షేత్రానివాసమైన మార్కండేయ స్వామికి అట్లాగే నవదుర్గ సేవా సమితి వాళ్ళు అమ్మవారిని స్థాపన చేసుకుని ప్రతి నిత్యం కూడా ఆరాధన జరగాలనేటువంటి ఒక సత్సంకల్పము ద్వారా ఒక స్థలాన్ని సేకరించినారు. దానికి పూర్వాంగంగా దాదాపు 24 సంవత్సరాల నుంచి ప్రతి నిత్యం మార్కండేయ స్వామి ఆలయంలో అమ్మవారిని పెట్టుకుని ప్రతి నిత్యం సాయంకాలం 7 గంటలకి సప్త శ్లోకీ పారాయణం అని సేవా సమితి వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ నిర్వహణలో భాగంగా నేటికి 24 సంవత్సరాలు పూర్తి గావించుకొని 25వ సంవత్సరంలోకి అడుగెడుతున్న శుభ సందర్భంలో అందరికీ లోక కళ్యాణార్థమై ధర్మగ్లాని జరగకుండా ధర్మాన్ని కాపాడడం కోసం భగవంతుడు అవతరించినటువంటి అవతారాలు ఎన్నో ఉన్నాయి కనుక ఆ అవతారాలలో శక్తిని మించినటువంటి ఒక దైవం లేదు కనుక శివశక్త్యాయుక్తో అని ఆదిశంకరుల వారు శక్తి ఎప్పుడైతే ఉండదో అప్పుడు శివుడికే శక్తి లేదు అని చెప్పేసి అమ్మవారిని స్తోత్రం చేసినాడు. అంతేకాకుండా ఒకనాడు శివుడు తాండవం చేస్తుంటే ఆయన ఉగ్ర రూపానికి తట్టుకోనటువంటి ఒక ప్రపంచం మొత్తం తల్లిడిల్లుతూ ఉంటే సాక్షాత్తు అమ్మవారు ఆయన పాదస్పర్శ చేత ఆ శివతాండవం చేస్తున్నటువంటి ఒక స్వామిని చల్లబరిచినటువంటి ఒక శక్తి ఎవరికైనా ఉంది అంటే అది కేవలం అమ్మవారికి మాత్రమే. అటువంటి అమ్మని ఇక్కడ నిలుపుకొని ప్రతి నిత్యం సప్తశ్లోకి పారాయణ చేస్తున్నటువంటి ఒక సేవా సమితి వాళ్ళు ఈనాడు సామూహికంగా కుంకుమార్చనతో పాటు ఎటువంటి మృత్యు దోషాలు ఉండకుండా లోకం సుభిక్షంగా ఉండాలి అని ఋతువులు మారినా కొద్దీ ప్రకృతి మారుతుంది కనుక ఆ ప్రకృతిలో ఉండేటువంటి ఒక అమ్మను పూజించాలి కనుక ఆ అమ్మను పూజించడం కోసం సామూహికంగా మహిళల చేత కుంకుమార్చనతో పాటు త్ర్యంబక మంత్రము చేత మృత్యుంజయ హోమాన్ని అటు ముగ్గురమల కూటం మూలపుటమైనటువంటి ఒక గాయత్రి మంత్రాన్ని ఎందుకంటే నా గాయత్రి పరమ మంత్రం మాకు పరదైవతం అని శాస్త్రం కనుక అన్ని మంత్రాల కంటే గాయత్రి మంత్రం చాలా గొప్పది కనుక అటువంటి ఒక మంత్రం యొక్క హవనం ఒకవైపు అంతేకాకుండా 33 కోట్ల దేవతలు ప్రత్యక్షంగా కనిపించేటువంటి ఒక దైవం గోమాత ఒకవైపు గోపూజను నిర్వహించుకొని అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి అమ్మవారి యొక్క కటాక్షం ఉంటుంది. అంతేకాకుండా ఈ సేవా సమితి వాళ్ళు అందరికీ తెలిసిన విషయం గతంలో అక్కడ అమ్మవారి స్థల ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించినారు. ఆ స్థల నిర్మాణంలో అందరూ పాత్రలు కావాలని సేవా సమితి వాళ్ళు కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా 1 ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి 4వ మాసంలో అక్కడ ఆలయ శంకుస్థాపన కూడా జరుగుతుంది కనుక ఆ శంకుస్థాపనాది కార్యక్రమంలో మనవంతుగా ఎందుకంటే మానవ జన్మ దుర్లభమైంది మళ్ళీ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు కనుక వచ్చిన జన్మను సద్వినియోగం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు నిర్దేశించినటువంటి సద్గురువులు ఎంతో మంది ఉన్నారు కనుక ఆ గురు మార్గంలో గురు పరంపరలో మనం నడుస్తూ ఉన్నాం కనుక అందరం కూడా ఆ శంకుస్థాపనాది కార్యక్రమంలో ఆలయ నిర్మాణంలో మనవంతు పాత్రగా ఒక సమితిగా హవనంలో ఒక సమితి ఎట్లయితే అవుతుందో అట్లా ఆ నిర్మాణంలో మనవంతు ఒక సమితిగా అయి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి కార్యక్రమం చూపించిన వారికి చేసిన వారికి చేయించిన వారికి కూడా ఆ నవదుర్గ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు అందరికీ కలగాలని కోరుకుంటూ జై భవ.